ఎంతో కాలంగా ఎదురు చూసిన తెలంగాణ ఎన్నికల పండుగ మొత్తానికి ముగిసింది. అయితే ఇందులో తెలంగాణ ప్రజలు ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటివరకు కూడా పోలింగ్ 5 గంటలు దాటినా కూడా పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా వరంగల్ నగరంలో చూస్తే తూర్పు కోట లోపల ఉన్న కుష్మాల్ పక్కన పాఠశాలలో చూస్తున్న భారీ సంఖ్యలో జనాలు చీకట్లో చిమ్మని చీకట్లో ఉండి వారు ఇబ్బంది పడుకుంటూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. చూస్తున్నాం అసలు పూర్తిగా చీకటిగా ఉన్న ఈ ప్రాంతంలో అందరూ కూడా ఇబ్బంది పడుతూ క్యూ లైన్లలో వేచి ఉండి మరియు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 12 సెగ్మెంట్లలో 215 మంది అభ్యర్థులు బరిలో ఉండి తమ బలాబలాలను ఇవాళ ప్రదర్శించుకున్న పరిస్థితి చూసాం. 3294 పోలింగ్ కేంద్రాలలో ఈ ప్రక్రియ అనేది కొనసాగింది. పోటాపోటీన మొత్తానికైతే చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్కి మధ్య పోటీ అనేది ఎక్కువగా కనిపించింది ఉమ్మడి జిల్లా లోపల. అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనిపించిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకోవడం, వారికి ఇరువురికి మధ్య వాగ్వాదం, తోపులాట, చివరికి లాఠీ ఛార్జ్ చేసే పరిస్థితికి వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే ఇవాళ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం 13 నియోజకవర్గాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా 13 నియోజకవర్గాల్లో 4 గంటల వరకు పోలింగ్ పూర్తి అయితే ఈ అందులో ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాల్లో మాత్రం 2 జిల్లాల్లో మాత్రం పోలింగ్ అనేది 4 గంటల వరకు ముగిసింది. తర్వాత ఇతర ప్రాంతాల్లో మాత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో ఇలాగా పోలింగ్లోకి వచ్చి ఉన్న ఓటర్లంతా కూడా ఉండడంతో వారి అందరూ కూడా ఓటు వేసే వారికి వాళ్ళ పోలింగ్ సెషన్ అనేది కొనసాగుతుంది. ఈ పోలింగ్ సెక్షన్లో మొత్తానికి జనగామ, ములుగు, డోర్నకల్, మహబాద్, నర్సంపేటలో చిదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగానే పోలింగ్ ముగిసిందని చెప్పుకోవచ్చు. వరంగల్ తూర్పులో సాయంకాలం వరకు కూడా బీజేపీ కాంగ్రెస్కి మధ్య పోటీ నడవగా ఈ తర్వాత ఏం మిరాకిల్ జరిగిందో తెలియదు, కానీ తర్వాత గంట మాత్రం బీఆర్ఎస్కి ఓట్లు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. అలాగే వరంగల్ పశ్చిమలో కూడా త్రిముఖ పోటీ కొనసాగింది. అలాగే నర్సంపేటలో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య పోటీ పెద్ద ఎత్తున కొనసాగింది. అక్కడ ఆరూరి రమేష్కి, దొంతి మాధవరెడ్డికి, పెద్ద సుదర్శన్ రెడ్డికి పోటీ నడిచింది. అలాగే వర్ధన్నపేటకు వచ్చి చూసేసరికి ఆరూరి రమేష్కి కేఆర్ నాగరాజ్కి మధ్య పోటీ కొనసాగింది. భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ, గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య పోటీ నెలకొనుంది. ములుగు జిల్లాకు వచ్చేసరికి నాగజ్యోతికి, సీతక్కకి మధ్య పోటీ కొనసాగిన పరిస్థితి. మహబూబాబాద్ జిల్లాలో శంకర్ నాయక్కి, మురళి నాయక్కి పోటీ నెలకొని ఉండగా దోర్నకల్ వచ్చేసి రెడ్డి నాయక్, చంద్రు నాయక్ మధ్య పోరాపోరి పోటీ కొనసాగిన పరిస్థితి. అలాగే జనగామలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డికి, స్టేషన్ గన్పూర్లో సింగారపు ఇందిర, అలాగే కడియం శ్రీహరికి, పాలకుర్తిలో యశస్విని రెడ్డికి, అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఇక్కడ పోటీ అనేది భారీగా కొనసాగిన పరిస్థితి చూసాం. అలాగే పాలకుర్తికి వచ్చేసరికి పాలకుర్తి లోపల బీజేపీకి, కాంగ్రెస్కి పోటీ కనబడింది. అక్కడ కాళీప్రసాద్, డాక్టర్ ఆర్తపేటి కాళీప్రసాద్కి ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డికి పోటీ ఎక్కువగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికైతే పోటిన ఈ ఎన్నికల సరళి అనేది కొనసాగింది. కానీ ఎవరు విజయం సాధిస్తారో, ఎవరు మరి ఫైనల్గా వారి నాయకులుగా నిలబడతారనేది ఒక పెద్ద ఉత్కంఠ పరిస్థితి అనేది నెలకొని ఉంది. ఇవాళ మార్పు కావాలి అనే అంశమే ఎక్కువగా ఇక్కడ పోటీ పడ్డట్టుగా కనపడతా ఉంది. ప్రముఖ నాయకులందరూ కూడా వచ్చి ప్రచారంలో పాల్గొని ఇక్కడున్న ఓటర్లందరినీ కూడా ప్రసన్నం చేసుకునే పరిస్థితి మనం చూసాం ఇప్పటివరకు. అయితే ఈ ఎన్నికల పోటీలో, ఈ బరిలో ఎవరు గెలుస్తారు ఏంది అనేది మొత్తం కూడా ఓటర్ల మీద డిపెండ్ అయిన ఉన్నది. అదే పరిస్థితి ఇప్పటివరకు కొనసాగింది. అయితే ఈ ఓటర్లంతా కూడా మరి ఈ ఈవీఎం మిషన్లలో ఎవరిని నాయకుడిగా ఆ ఫలితాలను నిక్షిప్తం చేశారు అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. ఈ ఉత్కంఠ 3వ తేదీన వెలువడే ఫలితాల్లో మాత్రం మనకు ఎవరు నాయకులు ఎవరిని ఎంచుకున్నారు, ఈ ఓటర్లు ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది తేలియాల్సింది ఉంది. ఇంకా ఓటింగ్ సరళి కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అది 8 అయ్యే వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.